శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయం. నారదీ కీర్తన పద్ధతి. చోల్కరు చక్కెరలేని తేనీరు రెండు బలు. 6వ అధ్యాయంలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యాను, ఆ సమయంలో హరిదాస్ తెచ్చుట ఎంత కష్టముగా ఉండేది, తుదకు ఆ పనిని దాసగను నిర్వహించినట్లుగా బాబా శాశ్వతంగా నియమించుట, తానని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకం ఉంచుకునే ఉండుదురు. ఈ అధ్యాయంలో దాసగను హరికథను ఎట్లు చెప్పేవారో వర్ణించేద్దాం. నారదీ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలను వేసుకునేదారు. తలపైన పాగా పేట, కానీ పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరేమో మామూలుగా ధరించేది దోవతిని కట్టుకునేదారు. ఈ ప్రకారం దుస్తులు ధరించి షిరిడిలో హరికథ చెప్పుటకై దాసగన్ తయారయ్యాను. బాబా సెలవు పొందుటకే మసీదు వచ్చాను. బాబా అతనితో, ఏమో పెండ్లి కొడక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవచ్చున్నావు అనను. హరికథ చెప్పుటకు పోవచ్చున్నానని దాసుకని జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇట్లనను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారే. శరీరంపై అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసుకను వాటన్నిటిని తీసి బాబా పాదముల వద్ద ఉంచాను. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాణిని దాసుకను ఎన్నడూ ధరించలేదు. నడుమ మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసుల అవలంబించు పద్ధతికి వ్యతిరేకం. నారద మహర్షి హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైన శరీరంపైన ఏమీ తొడిగడు వారు కాదు. చేతి అందు వీణను ధరించి ఒకచోట నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయచు పోయేవారు. చోల్కర్ చక్కెర లేని తేనీరు. పూనా అహ్మద్ నగర్ జిల్లాలో బాబాను గురించి అందరికీ తెలియను, కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్లను, దాసుకను హరికథ వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసుకను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనుచెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు పాండిత్యముకు సంతసించెద్దరు, కొందరు నటనకు, కొందరు పాటలకు, కొందరు హాస్యమునకు చమత్కారమునకు సంతసం కలుగచేయును. కథాపూర్వమున దాసుకన్ గారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథ వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే భగవంతుని ఎందుగాని, యోగములు ఎందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసుకన్ యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావం అది సమ్మోహనకరంగా ఉండెను. ఇచ్చట ఒక ఉదాహరణ ఇచ్చేదను. ఠానాలో ఉన్న కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసుకను హరికథ చెప్పుచు సాయి మహిమను కీర్తించు పాడుచుండెను. కథ వినుటకు వచ్చిన వారిలో చోల్కరు ఒకతను ఉండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసుకను కీర్తన అతి శ్రద్ధగా వినెను. వాని మనసు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనసునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకోలేకున్నాను. నీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడి వచ్చేదను. నీ పాదములకు సాష్టంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండ పంచేదను. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాసయ్యాడు. స్థిరమైన ఉద్యోగం దొరికెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకునేను. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది. కనుక సిరిడి యాత్ర చేయటకు ఖర్చు పెట్టుకోలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరములు అయినను దాటవచ్చును. బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. చోల్కర్ కిట్లైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలను అన్న ఆతురత కలిగాను. కావున తన సంసారమునకు అగు ఖర్చులను తగ్గించి కొంత పైకము మిగల్చవలను అని నిశ్చయించాను. తేనీటిలో వేయు చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుట ప్రారంభించాను. ఈ విధంగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట సిరిడికి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించాను. తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టెను. తన మనసులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరనని, తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదని బాబాతో చెప్పాను. చోల్కర్ బాబుసాహెబ్ జోగ్ గృహం నందు దిగాను. అప్పుడు వీరిరువురు మసీదులో ఉండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనను, నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెరవై ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడే చోల్కరు మనసు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యను. వాని కండ్లు బాష్పములు చే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అన్న దాని భావం ఏమై ఉండునా అని యోచించాను. బాబా తన పలుకులచే చోల్కర్ మనసునందు భక్తి నమ్మకములను కలుగజేయవలనని ఉద్దేశించాను. వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించకపోవట అను రహస్య మనో నిశ్చయమును చక్కగా కనుగొనను అని చెప్పాను. బాబా ఇట్లు చెప్ప ఉద్దేశించాను, నా ముందర భక్తితో మీరు చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత ఉండెదను. నా దేహం ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కావలు ఉన్నా మీరు ఏమి చేయుచున్నను నాకు బాగుగా తెలియను.
ప్రపంచమును మీకు ఇచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయం నందే కలదు. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోళకర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించను కదా. రెండు బళ్ళుల కథ. ఈ అధ్యాయమును రెండు బళ్ళుల కథతో ముగించదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దాని అర్థమేమని బాబాను అడిగాను. ఇది శుభమా అశుభమా అని ప్రశ్నించాను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని, ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికాను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనముకై షిరిడీకి వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజముపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చుటకై పోవునప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించెను. అందులోండి ఒక బల్లి కిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునికి అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముగా పోయాను. చాలా కాలము పిమ్మట అక్క చెల్లెళ్ళు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగలించుకొని ముద్దుడిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. సిరిడి ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా? గుర్రపరవుతూ ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకుని షిరిడి ఎట్లు వచ్చాను. రాబోయే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలియుద్దురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను. ఇదంతే బహుచిత్రంగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్య పారాయణం చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.